తెలంగాణ బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక వీరిద్దరికీ బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీనితో వారు హుటాహుటిగా ఢిల్లీకి పయనమయ్యారు. ఇక ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ కానున్నారు. తెలంగాణలో మోదీ పర్యటించిన కొన్ని రోజులకే బీజేపీ హైకమాండ్ నుండి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా నిన్ననే డీకే అరుణ ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రచిస్తూ తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడుతూ ఉన్నారు. అయితే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీలో అమిత్ షా రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు, వాటికి సంబంధించిన వాటిని చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ నెల 20 నుంచి బీజేపీ శిక్షణా తరగతులు జరగనున్నాయి. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయని భావిస్తూ ఉన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రకు ఇక పునర్ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మునుగోడు బైపోల్ సమయంలో ఆయన పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి పాదయాత్ర ప్రారంభం శిక్షణ తరగతులపై బండి సంజయ్ నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడులో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పొరలో రాజగోపాల్ రెడ్డి ఓటమి చెందారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేయగా డిపాజిట్ కూడా దక్కలేదు. మునుగోడులో గెలిచి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని ట్యాగ్ ను తీసుకెళ్దామనుకున్న బీజేపీకి ఇది పెద్ద షాక్ గా తగిలింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మునుగోడులో గెలిచి తీరాలని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.